వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో అరాచకాలు అవినీతి దోపిడీ దౌర్జన్యాలు పెరిగిపోయాయని మాజీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి ఆరోపించారు. స్థానికంగా జనాల్లో ఆందోళన ఉందన్నారు. అసాంఘిక శక్తుల వెనుక ఎమ్మెల్యే రాజమల్లు ప్రసాద్ రెడ్డి ప్రమేయం ఉందన్నారు. ప్రజల కోరిక మేరకే తాను మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబోతున్నట్లు స్పష్టం చేశారు. ప్రశాంత ప్రొద్దుటూరే ధ్యేయంగా పనిచేస్తానంటున్న వరదరాజుల రెడ్డితో మా రిపోర్టర్ రామచంద్ర ఫేస్ టు ఫేస్. తనకంటూ ప్రత్యేక స్థానాన్ని నిలుపుకున్నారు. ఆయన దాదాపు 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రొద్దుటూరు నుంచి ప్రాతినిధ్యం వహించారు. అయితే గత కొంతకాలంగా స్తబ్దుడుగా రాజకీయాల్లో ఉంటూ ఉన్నారు. అయితే ఇటీవల కాలంలో ఆయన ప్రకటించారు యాక్టివ్ రాజకీయాల్లోకి వస్తున్నానని చెప్పి. దీంతో వైసీపీలో కలవరం మొదలైంది ప్రొద్దుటూరు రాజకీయాల్లో. అయితే ఇదే అంశంతో మనతో మాట్లాడేందుకు మాజీ ఎమ్మెల్యే వరదరాజరెడ్డి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడతారు. సార్ చెప్పండి, మీరు మరి మరొకసారి ప్రకటించారు యాక్టివ్ రాజకీయాల్లోకి వస్తున్నానని చెప్పి, దీనికి ఇన్నాళ్ళు ఎందుకు స్తబ్దుగా ఉన్నారు? స్తబ్దగా ఉండేదానికి చాలా కారణాలు ఉన్నాయి. ప్రస్తుత ఎన్నికల్లో నిలబడాలంటే కోట్ల రూపాయల అవసరాలు ఉంటాయి. అంత డబ్బులు మా దగ్గర లేని కారణంగా ఏదో స్తబ్దతగా ఉండి ఉండేంత వరకు మన క్షేత్రమైనంత వరకు ప్రజాస్వామ్యంలో మన దగ్గరికి వచ్చిన వాళ్ళకు ఏదో ఫోన్లు గేలు చేసి మాట్లాడుతూ ఉందాం అనుకున్నాను. కానీ ఈ మధ్యకాలంలో చాలామంది వ్యాపార దృష్టి దగ్గర నుంచి కానీ నా బంధువులు మిత్రులు శ్రేయభిలాషుల దగ్గర నుంచి కానీ పొద్దుటూరు పరిస్థితి విపరీతమైన ఆర్థిక నేరాలకు గురైతే ఉంది. ఆర్థిక నేరాలు విపరీతంగా డబ్బులు సంపాదించే దానికి రియల్ ఎస్టేట్ వాళ్ళ దగ్గర కానీ కాంట్రాక్టర్ల దగ్గర కానీ ఈ మట్కా క్రికెట్ ఇస్పెటాకులు ఇవన్నీ బెట్టింగ్లు అనేవి విపరీతంగా సంపాదిస్తున్నాడు. కాబట్టి మాకు ఎప్పుడు ఏమీ ప్రమాదం వాటిల్లుతుందో అనే పరిస్థితిలో అనేది పైగా ఒక సంవత్సరంన్నర కిందట నందం సుబ్బయ్య అనే ఒక వ్యక్తిని కూడా చంపి భయోత్పాతం కలగజేశారు. పొద్దుటూరులో ఆయన ఎవరైనా మాట్లాడితే అందరికీ ఇదే పరిస్థితి జరుగుతుందని ఒక ఇండికేషన్ ఇచ్చినాడు. ఆ కారణంగా అతనితో ఎవరు మాట్లాడలేని పరిస్థితిలో ఎవరు ఏ వ్యాపారస్తుడు కానీ రియల్ ఎస్టేట్కు సంబంధించిన కానీ ఇండ్లు కట్టుకునే వాళ్ళు కానీ ఈ క్రికెట్ బెట్టింగ్ వాళ్ళు కానీ మట్కా వాళ్ళు కానీ ఈ జూదమాడే వాళ్ళు కానీ వీళ్ళందరూ అందరికీ అధికారులకు మామూలు పెట్టుకొని అసలైన కూడా మామూలు పెట్టుకొని ఇవన్నీ విచ్చలవిడిగా అవినీతి పూర్తిగా జరుగుతుంది. పోలీస్ స్టేషన్కు తలకాయ పగలగొట్టిపోయినా కూడా లేదు ఎమ్మెల్యే గారు చెప్పాలా లేదా ఏదైనా బంగారెడ్డి చెప్పాలనే పరిస్థితి ఉంది పోలీసు వాళ్ళు కూడా. ఇది కారణం ఏమిటంటే వాళ్ళకు డబ్బులు, అధికారులందరికీ డబ్బులు, అందరికీ డబ్బులు 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 అనే ధనదాహంతో ఉన్నారు. పొద్దుటూరులో ఉండబడిన అధికారులు కానీ ఏ ఎమ్మెల్యే కానీ ఇప్పటికే 1,000 కోట్లకు చేరినాడు ఆయన ఆస్తులు. ఇది ఎట్లా వచ్చినాయి ఆయనకు, ఎట్లా వచ్చినాయి? అంతా భూ ఆక్రమణలు, ప్రభుత్వ భూముల ఆక్రమణలు, ఈ రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళతోనూ ఇండ్లు కట్టుకునే వాళ్ళతోనూ మట్కా క్రికెట్ బెట్టింగ్ మొత్తం ఇవన్నీ కూడా ఆయన గుప్పిట్లో పెట్టుకున్నాడు. ఎందుకంటే అధికారులను, పోలీస్ అధికారులను అందరినీ తనకు కావాల్సిన వాళ్ళని ఇచ్చుకొని వాళ్ళు కూడా డబ్బులు ఇచ్చి వచ్చినారు ఇక్కడికి. ఇక్కడ పోయి 10 లక్షలు ఇస్తే 50 లక్షలు సంపాదించుకోవచ్చు అనే ఆలోచనతో వాళ్ళు కూడా డబ్బులు ఇచ్చినారు. కాబట్టి అందరూ తృప్తులు అయిపోయినారు. రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే పొద్దుటూరుకి రాజమల్ల శివప్రసాద్ రెడ్డి ముఖ్యమంత్రి అనే దూరంలో ఇక్కడ నడుస్తాను. ఇటువంటి పరిస్థితులు నన్ను 25 సంవత్సరాలుగా పొద్దుటూరు ప్రజలు ఆదరించి అభిమానించి ఎక్కడ రాయలసీమలో లేనింత పరిస్థితిలో 5 టర్ములు 25 సంవత్సరాలు ఎమ్మెల్యే గారిని కొనగలిగారు. కాబట్టి వాళ్ళందరూ వచ్చి ఫోన్ల ద్వారా కానీ లేదా పర్సనల్గా కలిసి కానీ ఇంకా మా పరిస్థితి అభద్రతా భావంలోకి వెళ్ళిపోయినాము, మరి మీరున్నప్పుడు మా 25 ఏళ్ళు కూడా గుండె మీద చేసుకొని నిద్రపోతూ ఉన్నాము, అప్పుడు అటువంటి పరిస్థితులు లేవు, మా ఆస్తులకు భంగం వాటిల్లే పరిస్థితి ఉంది అనే ఆలోచనతో నాకు చాలామంది రావడము, నన్ను కలవడము. నేను 10 గంటల నుంచి 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఇక్కడ ఉంటా. నా టైమింగ్ వాళ్ళకి తెలుసు. ఇక్కడ రాలేని వాళ్ళు ఇంటి దగ్గరికి కూడా సాయంత్రం వస్తారు. వాళ్ళందరూ కూడా వచ్చి ఇంత అభద్రతా భావంలో ఉన్నప్పుడు నువ్వు ఊరికే చూస్తారు ఊరుకుంటే ఎట్లా అనే చాలామంది నాతో చెప్పుకుంటే, నన్ను 25 సంవత్సరాలు రాయలసీమ ఆంధ్రప్రదేశ్లోనే ఒక ఎవరు కొద్ది మంది తప్పక సమైక్య ఆంధ్ర రాష్ట్రంలో నేను ఎమ్మెల్యే. అటువంటి పరిస్థితుల్లో నన్ను 5 సార్లు ఎన్నుకున్నారు. వాటికి ఇబ్బంది వచ్చినప్పుడు ఏదైనా నా కుటుంబ సభ్యులకి ఎట్లా ఇబ్బంది వచ్చినప్పుడు నేను ఆదుకుంటాను. అదే పరిస్థితి కూడా ఆ రోజు నన్ను గౌరవించాలి. అధికారంలోకి ఎక్కించిన ప్రజలందరికీ ఇబ్బందులు వచ్చిన పరిస్థితుల్లో మరొకసారి పునఃప్రవేశం చేస్తున్న రాజకీయాల్లో
అయితే మీరే అన్నారు ఆయన ఆర్థికంగా బలపడ్డాడని చెప్పి, రాబో ఎన్నికల్లో ఆయన ఆర్థిక బలానికి మీరు ఎదుర్కొనే అవకాశం పరిస్థితి అయితే ఉందా? అవినీతికి నీతికి జరిగే మధ్య పోటీలో చూద్దాం ఎవరిని గెలిపిస్తారు ప్రజలు. అంటే ప్రజలు పిలవడంతోనే నేను వస్తున్నా అన్నారు, మరి ప్రజలపై మీకు అంత బలమైన నమ్మకం ఉందా? మిమ్మల్ని రాబో ఎన్నికల్లో గెలిపిస్తారని, అలాగే మీకు సీటు టీడీపీ ఇస్తుందని మీరు అనుకుంటున్నారు? మాకు సీటు ఇస్తారా లేదనేది అయితే నేను పూర్తిగా నమ్మకంగా నాకు ఇస్తారని చెప్పలేను. ఇంకొక ఆయన ప్రవీణ్ కుమార్ రెడ్డి కూడా ఆయన ఇన్ఛార్జిగా ఉంటున్నాడు, ఆయన కూడా సీటు ఆశిస్తున్నాడు కాబట్టి మరి ఆయనకు ఇచ్చినా నేను సహకరిస్తాను, లేదు నాకు ఇచ్చినా ఆయన సహకరిస్తాను. ఒకరికొకరు టీడీపీ పార్టీ పొద్దుట్టూరులో జెండా ఎగరేయాలనేది మా నిర్ణయం. ప్రజాపిష్టం మేరకే మేము నేను మళ్ళీ ప్రత్యక్ష రాజకీయాలకు వస్తున్నానని, ప్రశాంత పొద్దుట్టూరు కోసమే పాటు పడతానని చెప్పి వదరాల రెడ్డి గారు చెప్తున్నారు. సీఎం కేసీఆర్ సూచనల మేరకు రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామని క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. షామీర్పేట మండలంలోని హకీంపేటలో ఉన్న తెలంగాణ రాష్ట క్రీడా పాఠశాలలో 17 కోట్ల రూపాయలతో క్రీడాకారులకు అంతర్జాతీయ స్థాయిలో 13 కోట్ల రూపాయలతో నూతనంగా ఏర్పాటు చేసిన ఫెన్సింగ్ హాల్, వెయిట్ లిఫ్టింగ్ హాల్, అలాగే రోయింగ్ హాల్, ఫిజియోథెరపీ హాల్, స్ట్రెంగ్త్ అండ్ కండిషన్ హాల్, 4.5 క్రాస్ ట్రాక్ క్రీడా సదుపాయాలను మంత్రులు శ్రీనివాస్ గౌడ్ మల్లారెడ్డి ప్రారంభించారు. గౌరవ ముఖ్యమంత్రి గారు, తెలంగాణ అన్ని రంగాల అభివృద్ధి చెందాల, పంటలు, ఇరిగేషన్, బడుగు బలహీన వర్గాల స్కీమ్స్, చదువుతో పాటుగా పిల్లలకు క్రీడలపైన కూడా ఆసక్తి కలిగేటట్టు ఉండాలని నేపథ్యంతో నేషనల్ ఇంటర్నేషనల్ ఒలింపిక్లు ఆడే క్రీడాకారులకు నగదు ప్రోత్సాహం పెంచుతూ మరి క్రీడాకారులకు పెద్దపీట వేయడం మూలన ఉద్యోగాలలో కూడా 2% రిజర్వేషన్, విద్యావకాశాలలో కూడా 0.5 రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత ఉమ్మడి పాలమూరు జిల్లా సమస్యల పరిష్కారం, కృష్ణా జలాల వాటా వరసలు ఆపేందుకు పనిచేస్తున్నామని పాలమూరు అధ్యయన వేదిక అధ్యక్షుడు ప్రొఫెసర్ హరగోపాల్ తెలిపారు. పిల్లల భవిష్యత్పై తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకుంటారని, చివరికి వాళ్లకు ఉద్యోగాలు రాకపోతే పిల్లలే తల్లిదండ్రులకు భారమవుతారని ఆవేదన వ్యక్తం చేశారు హరగోపాల్. నీళ్లు, నిధులు నియామకాలతో తెలంగాణ రాష్టం ఏర్పడిందని గుర్తు చేశారు. యువత బలిదానాలు కారణంగా రాష్టం ఏర్పడిందన్నారు. యువతను తెలంగాణ రాష్ట ప్రభుత్వం మోసం చేసిందని మండిపడ్డారు. ఇప్పటి ప్రధానమంత్రి వాళ్ళు 2014లో చేసిన వాగ్దానం ఏమిటంటే 2 కోట్ల ఉద్యోగాలు, ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు. అందుకని భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున యువతకు సపోర్ట్ చేస్తుంది. తెలంగాణ ఉద్యమానికైనా భారతీయ జనతా పార్టీ కింద పెద్ద ఎత్తున దేశంలో ఉన్న యువత వాళ్ళు మద్దతు ఇవ్వడానికి ప్రధాన కారణం ఏంటి, ఆయన 2 కోట్ల ఉద్యోగాలు అన్నాడు, ఈయనేమో వస్తున్నాయి నియామకాలు అని అన్నాడు. తీరా వచ్చేవరకు అక్కడ 2 కోట్ల ఉద్యోగాలు ఉన్న 60 లక్షల ఉద్యోగాలు పోయాయి గత 14 ఏళ్ళుగా. ఎందుకంటే అన్ని పబ్లిక్ సెక్టర్ అంటే అమ్మడం, రైల్వేస్, పోస్టింగ్, ఇన్సూరెన్స్, బిఎస్ఎన్ఎల్ అన్ని వీటన్నిటితో ఇప్పుడే తోలుతాయి. రైల్వేలోనే 23 లక్షల ఉద్యోగాలు ఉండేవి. ఎక్కడ పోయే ఉద్యోగాలు? నేను చాలా సందర్భాలు చెప్పినట్లు మనం ఒక అగ్ని పర్వతం మీద కూర్చుంటున్నాం. పేదల ఆత్మ గౌరవంగా బ్రతికేందుకు సీఎం కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ పథకం తీసుకువచ్చారని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గొంగడి సునీత తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండల కేంద్రంలో డబుల్ బెడ్రూమ్ ఇంట్లను లబ్ధిదారులకు పట్టాలు అందించారు. ఆమె శిథిలావస్థకు చేరిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లు లబ్ధిదారులకు పట్టాలు అందించడం పట్ల స్థానిక సర్పంచ్ వనిత మండిపడ్డారు. ఎమ్మెల్యే గొంగడి సునీతను బీజేపీ నేతలు అడ్డుకుంటారనే సమాచారంతో ముందస్తుగా అరెస్టు చేసి ఆలేరు పోలీస్ స్టేషన్ కు తరలించారు. గతంలో తుర్కపల్లి మండల హెడ్ క్వార్టర్లో 40 ఇండ్లు మంజూరు చేసి మరి నిర్మాణం అయిపోయిన తర్వాత కూడా లబ్ధిదారుల ఎంపికలో కొన్ని ఇబ్బందులు జరిగినాయి. గతంలో ఇంటెన్షనల్గా ఇక్కడ లబ్ధిదారులను గుర్తించి గ్రామసభ పెట్టిన తర్వాత కూడా పార్టీ పరంగా గ్రామసభను డిస్టర్బెన్స్ చేసి గ్రామసభ నిర్వహించకుండా అడ్డం పడ్డ వాళ్ళు ఉన్నారు. అయినప్పటికీ కూడా 2 సార్లు గ్రామసభ నిర్వహించి హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, ఆయన అల్లుడు నారా లోకేష్ పై తెలుగు సంస్కృతం అకాడమీ చైర్పర్సన్ నందమూరి లక్ష్మీ పార్వతి సెటర్లు విసిరారు. లోకేష్ కు ఏమీ రాని దద్దంగా అభివర్ణించారు. అలాగే బాలయ్య మాట్లాడితే 6 నెలలైనా అర్థం కాదని ఎద్దేవా చేశారు. లోకేష్ పాదయాత్రలో రోజుకు కామెడీ బాగుంటుందని వ్యంగ్యంగా అన్నారు లక్ష్మి. తెలుగుదేశం పార్టీ రోజు రోజుకు దిగజారిపోతుందని విమర్శించారు. ఏమీ రాని దద్దమ్మ ఒకచోట గెలవని వ్యక్తి సీఎం జగన్ ను విమర్శిస్తున్నారని లోకేష్ పై లక్ష్మీ పార్వతి విరుచుకుపడ్డారు. తమ ప్రభుత్వ వైఫల్యాలను
కారణాలను చెప్పలేకే బూతులు తిట్టడమే పనిగా పెట్టుకున్నారని లోకేష్ పై మండిపడ్డారు. సోషల్ మీడియాలో పనికి మారిన వెదవల్ని కుక్కల్ని పోషిస్తున్నారని ఆమె తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మహిళలను కించపరుస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు నాయుడు బాగా అరేంజ్ చేశారు. అందువల్ల ప్రతిపక్ష పార్టీ అన్ని విధాల నవ్వుల పాలైపోతా ఉంది. ఈరోజు ఒక్కటే ఎప్పుడైనా సరే నువ్వు చేసింది ఏంటో చెప్పుకొని జనంలో పోవాలి. అది పవన్ కళ్యాణ్ అయినా లేకపోతే చంద్రబాబు నాయుడు అయినా కమ్యూనిస్టు పార్టీలు అయినా ఆయన కొమ్ము కాసేవాళ్ళు ఎవరైనా సరే మీరేం చేశారు, మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రజలకు ఏమి లబ్ధి చేకూర్చారు, మీ వల్ల ఏమి ఉపయోగం జరిగింది అనే దాని మీద మీరు మీటింగులు పెట్టుకొని జనంలోకి వెళ్ళి మేము ఇవి చేశాము. అలాగే ప్రజలు ప్రభుత్వం ఈ విషయంలో ఫెయిల్ అవుతూ ఉంది. మరి మేమున్నప్పుడు ఇంత సక్సెస్ఫుల్గా మేము చేయగలిగాం, వీళ్ళు చేయలేకపోయారు అనేది చెప్పగలిగితే చాలా బాగుండేది. అలా కాకుండా కేవలం ముఖ్యమంత్రి గారిని తిట్టడమే పరమావధిగా ప్రతి ఒక్కళ్ళు మీరు చూడండి. చంద్రబాబు నాయుడు గారు, ఆయన పార్టీ వాళ్ళు, తర్వాత ఆయన సపోర్ట్ చేస్తున్న పవన్ కళ్యాణ్ గారు, తర్వాత ఆయన కొడుకు ఏమిరాని దద్దమ్మ, ఆయన కొడుకు కూడా తిడతా ఉంటే ఏమన్నా అర్థం ఉందా? కనీసం ఒక్కసారి ఎమ్మెల్యే కూడా గెలవలేనటువంటి వాడు అతను కూడా ముఖ్యమంత్రిని విమర్శించేటువంటి స్థాయికి వెళ్ళటమంటే అది ఒక మరి హాస్యంగా ఏముంటుంది. అందువల్ల వాళ్ళ కెపాసిటీ ఏంటో వాళ్ళు చేయాలి, వాళ్ళ స్థాయి ఏంటో వాళ్ళు చేయాలి. ఈ నెల 15వ తేదీన బీజేపీ ఆధ్వర్యంలో వరంగల్లో నిర్వహించే నిరుద్యోగ మార్చం విజయవంతం చేయాలని బీజేపీ రాష్ట అధికార ప్రతినిధులు ఏనుగుల రాకేష్ రెడ్డి, చందుపట్ల కీర్తిరెడ్డి వరంగల్లోని రీజనల్ లైబ్రరీలో నిరుద్యోగ యువతను కోరారు. ఉద్యమాల గడ్డ మన ఓరుగల్లు కేంద్రంగా పురుడు పోసుకున్న ఏ ఉద్యమం కూడా ఓటమి చెందలేదని రాకేష్ రెడ్డి గుర్తు చేశారు. అలాగే ఈ నెల 15వ తేదీ తెలంగాణ వ్యాప్తంగా కేసీఆర్ సోయి తప్పిన పాలన వల్ల తీవ్రంగా నష్టపోయిన 30 లక్షల మంది నిరుద్యోగులకు అండగా బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిరుద్యోగ మార్చ్ ఒక ప్రజా ఉద్యమంగా మారడం ఖాయమన్నారు. రాష్ట అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తున్నా ఆ నిధులను సొంత ఉపయోగాలకు వాడుకుంటుంది బీజేపీ నేత రవికుమార్ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం అభివృద్దికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని బీఆర్ఎస్ నేతలు చెప్పడం సరికాదన్నారు. హౌసింగ్ స్కీమ్ కు ఏపీకి నిధులు కేటాయిస్తే ఆ రాష్ట ప్రభుత్వం వాటిని సక్రమంగా ఉపయోగించుకుని ఇండ్లు నిర్మాణం చేసిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు ఇండ్ల నిర్మాణం పూర్తి చేయకుండా కేంద్ర ప్రభుత్వంపై నిందలు వేయడం తగదని సూచించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను అమలు చేయడంలో అలసత్వం వహిస్తున్న రాష్ట ప్రభుత్వానికి రాష్ట్రంలో ఓటు అడిగే హక్కు లేదన్నారు. గడప గడపకు బీజేపీ కార్యక్రమంలో భాగంగా అల్విన్ కాలనీ డివిజన్ లో ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గడప గడపకు బీజేపీ కార్యక్రమంలో భాగంగా మరి అల్విన్ కాలనీ డివిజన్ ఎల్లమ్మబండ తిరగడం జరుగుతుంది. గత 10 రోజుల సంది మేము తిరుగుతున్నాం, ఎక్కడ చూసినా సమస్యలే. ఇవాళ ప్రధానమైన సమస్యలు ఏంటంటే డ్రైనేజ్ సమస్య. ఈ డ్రైనేజ్ కి అవుట్ఫ్లోనే లేవు, చాలా మటుకు డ్రైనేజ్లు వేసేసిరు వదిలేసిరు. మరీ ముఖ్యంగా పేరుకు కేటీఆర్ కాలనీ అని పెట్టిరు. గతంలో జేఎన్ఎన్యూఆర్ స్కీమ్ కింద ఇచ్చినటువంటి ఇళ్ళకి డెవలప్మెంట్ కాలేదని చెప్పి వీళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు కేటీఆర్ కాలనీ అని పెట్టి ఆడ మొత్తం డ్రైనేజ్ అవుట్లో లేదు. మొత్తం డ్రైనేజ్ మొత్తం కాలనీ మొత్తం బస్తీలకు వస్తుంటే మేము పోయిన తిరిగిన నెక్స్ట్ డేనే మళ్ళీ జిహెచ్. ఖమ్మం జిల్లాలోని కారేపల్లిలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం రక్తసిక్తంగా మారింది. కారేపల్లి మండలం చీమలపాడులో బీఆర్ఎస్ కార్యకర్తల అత్యుత్సాహంతో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. దాదాపు 10 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం చీమలపాడులో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ఉన్నట్టుండి ఒక్కసారిగా కలకలం రేగింది. పెద్ద ఎత్తున ఆర్తనాదాలు వినిపించాయి. ప్రమాదం జరిగిన ప్రాంతం పూర్తిగా రక్తసిక్తమైంది. ఏం జరిగిందో తెలుసుకునేలోపే ఘోరం జరిగిపోయింది. అప్పటి వరకు ఎంతో సంతోషంగా ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు ప్రాణభయంతో పరుగులు తీయడం కనిపించింది. కార్యక్రమం ప్రారంభానికి ముందు ఈ దుర్ఘటన జరగడంతో అందరూ షాక్ గురయ్యారు. బీఆర్ఎస్ కార్యకర్తల అత్యుత్సాహంతోనే గుడిసెలలో ఉన్న సిలిండర్ పేలిందని స్థానికులు చెబుతున్నారు. ఆత్మీయ సమావేశానికి వచ్చిన కొందరు కార్యకర్తలు సంతోషంలో పటాకులు పేల్చారని, దీంతో నిప్పురవ్వలు ఎగిరి పక్కన ఉన్న ఓ గుడిసెలో ఉన్న సిలిండర్ పై పట్టంతో అది పేలిపోయిందంటున్నారు. ఈ ఘటనలో ఒకరు చనిపోయారు. ఆసుపత్రికి తరలిస్తుండగా మరొక వ్యక్తి చనిపోయాడు. గాయపడ్డవారిలో పోలీసులు, ఇద్దరు జర్నలిస్టులు ఉన్నారని సమాచారం.
స్థానిక ఎమ్మెల్యే రాముల నాయక్ ఎంపీ నామా నాగేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు తరలివచ్చారు. పోలీసులు కేవలం ప్రజాప్రతినిధులకు రక్షణపై దృష్టి పెట్టారని, కొంతమంది బీఆర్ఎస్ కార్యకర్తలు పటాసులు పేల్చే సమయంలో వద్దని వారించేవారు ఎవరూ లేరని చెప్తున్నారు. ముందుగానే పోలీసులు పటాకులు కాల్చవద్దని హెచ్చరించి ఉంటే ఇంతటి ఘోరం జరిగి ఉండేది కాదని కన్నీటి పర్యంతమవుతున్నారు. ప్రమాదంపై ఉన్నతాధికారులు ఆరా తీశారు. బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని డాక్టర్లను ఆదేశించారు. బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనానికి సిలిండర్ పేలుడు ఘటనకు ఎలాంటి సంబంధం లేదని ఎంపీ నామా నాగేశ్వరరావు చెప్పారు. తాము ఏర్పాటు చేసుకున్న మీటింగ్ కు 200 మీటర్ల దూరంలో ప్రమాదం జరిగిందన్నారు. మీటింగ్ ప్రారంభమయ్యే సమయంలో తామంతా స్టేజ్ పైనే ఉన్నామని, అప్పుడే సిలిండర్ పేలిందని తనదైన స్టైల్లో చెప్పుకొచ్చారు. ఎండల తీవ్రత వల్ల గ్యాస్ సిలిండర్ పేలి ఉండవచ్చునన్నారు. చిన్న గుడిసెలో ఉన్నట్టుండి గ్యాస్ పేలడం వల్లే ప్రమాదం జరిగిందని వివరణిచ్చే ప్రయత్నం చేశారు. బాధితులను ఆదుకుంటామని ఎంపీ నామా నాగేశ్వరరావు చెప్పారు. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం చీమలపాడులో జరిగిన ఘోర ప్రమాదం పట్ల బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ఊహించని రీతిలో సిలిండర్ పేలి ఇద్దరు కార్యకర్తలు మరణించడం, పలువురికి తీవ్ర గాయాలు పాలయ్యారని తెలిసిన వెంటనే మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు ఫోన్ చేశారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఉన్న ఎంపీ నామా నాగేశ్వరరావు కూడా ఫోన్ చేసి ప్రమాదం వివరాలు అడిగి తెలుసుకున్నారు. మరణించిన కార్యకర్తల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని సీఎం కేసీఆర్ భరోసా ఇచ్చారు. క్షతగాత్రుడుకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. మరోవైపు మంత్రి కేటీఆర్ కూడా ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులను ఆదుకుంటామని స్పష్టం చేశారు. నెల్లూరు జిల్లా నూతన ఎస్పీగా డాక్టర్ తిరుమలేశ్వర్ రెడ్డి పదవి బాధ్యతలు స్వీకరించారు. నెల్లూరు జిల్లా పోలీస్ కార్యాలయానికి చేరుకున్న ఎస్పీ పోలీస్ సిబ్బంది గౌరవ వందనంతో ఆయనకు స్వాగతం పలికారు. గౌరవ వందనాన్ని స్వీకరించిన ఎస్పీ తన సహచర సిబ్బందితో కలిసి వెళ్లారు. నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన తిరుమలేశ్వర్ రెడ్డికి పుష్పగుచ్చం ఇచ్చి ఎస్పీ విజయరావు శుభాకాంక్షలు తెలిపారు. తన బాధ్యతలను ఆయనకు అప్పగించారు. ఈ కార్యక్రమంలో పలువురు పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పేదలకు తక్కువ ధరకే కార్పొరేట్ వైద్యం అందించేందుకు ప్రముఖ పారిశ్రామికవేత్త పైడి రాకేష్ రెడ్డి ముందుకు వచ్చారు. హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద 9-స్టార్ హెల్త్ కేర్ పేరుతో ఈ ఆసుపత్రిని ప్రారంభించారు. కేవలం 1 రూపాయి కన్సల్టేషన్ ఫీజుతో వైద్యం అందిస్తున్నారు. రామ్నగర్ లో ఇప్పటికే 1 రూపాయికి కార్పొరేట్ వైద్యం అందిస్తున్న జీజీ చారిటీ ఆసుపత్రి సహకారంతో మరో బ్రాంచ్ ప్రారంభమైంది. తన సంపాదనగా వస్తున్న మొత్తంలో కొంత డబ్బును పేదవారికి సాయం చేయాలనే సంకల్పంతో ఈ ఫౌండేషన్ ను ఏర్పాటు చేసినట్లు రెడ్డి తెలిపారు. 1 రూపాయి వైద్య సదుపాయాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. సంపాదించిన దాంట్లోకి వెళ్ళి ఒక సొసైటీకి ఇస్తే నీడీ పీపుల్ అని అప్పుడు రాకేష్ రెడ్డి ఫౌండేషన్ ఏర్పరిచి ఈ వైద్య విద్య ఉపాధి ఉపయోగపడాలి, రెండో దైవ కార్యక్రమాలకు కూడా దాంతో పాటు. అప్పుడు దాని ఆలోచనలో ఇప్పటికి వచ్చిందే ఈ 1 రూపాయి కార్పొరేట్ వైద్యం. ఫస్ట్ కన్సల్టేషన్. ఓకే, ఇప్పుడు ఏ హాస్పిటల్కి వెళ్ళినా మీ ఇలాంటి మిత్రులు అందరికీ తెలుసు, మినిమం 600 నుంచి 1500 ఈ హైదరాబాద్లో. ఫస్ట్ దాన్ని తగ్గిస్తాం. రెండోది టెస్ట్ కార్పొరేట్ కావచ్చు, పెద్ద పెద్ద హాస్పిటల్లో. రాచకొండ సైబరాబాద్ కమిషనరేట్లలో మెట్రో స్టేషన్ వద్ద ట్రాఫిక్ పోలీసుల చలాన్ల బాధలు మరింత ఎక్కువైంది. మెట్రో స్టేషన్స్ దగ్గర ట్రాఫిక్ పోలీసులకు కాసుల వర్షం కురుస్తోంది. మెట్రో స్టేషన్స్ వద్ద పార్కింగ్ లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పార్కింగ్ సరిపోకపోవడంతో ప్రయాణికులు స్టేషన్ పరిసర ప్రాంతాల్లోని ఖాళీ స్థలాల్లో వాహనాలను పార్కింగ్ చేస్తున్నారు. ఇదే అదనుగా పార్క్ చేసిన వాహనాలకు చలాన్లను పోలీసులు బాధిస్తున్నారు. వరుస ట్రాఫిక్ చలాన్లతో మెట్రో ప్రయాణికులు బెంబేలెత్తుతున్నారు. ఏదో ట్రాఫిక్ ఇక్కట్లు లేకుండా ప్రశాంతంగా ప్రయాణం సాగి
సంతరించవచ్చునని, కాస్త రేటు ఎక్కువైనా సరే జనం మెట్రోను ఆశ్రయిస్తున్నారు. తమ ఇంటి నుంచి బైక్ పై వచ్చి మెట్రో స్టేషన్ వద్ద పార్క్ చేసి మెట్రోలో వెళ్తున్నారు. దీంతో మెట్రో స్టేషన్ వద్ద పార్కింగ్ చాలా ఇబ్బందికరంగా మారింది. చేసేది ఏమీ లేక ఖాళీ స్థలం ఎక్కడ కనిపిస్తే అక్కడ బైక్ ను పార్క్ చేస్తున్నారు ప్రయాణికులు. దీనిని అడ్వాంటేజ్ గా తీసుకుని ట్రాఫిక్ పోలీసులు చలాన్లు వాదిస్తున్నారు. ఒకటేమిటి, సిటీలోని అన్ని మెట్రో స్టేషన్స్ లో దాదాపు ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఎల్బీ నగర్ టు మియాపూర్ మధ్య పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఎల్బీ నగర్, చైతన్యపురి, విక్టోరియా, దిల్షుక్ నగర్ స్టేషన్స్ లో పార్కింగ్ ఇక్కట్లు మరీ తీవ్రంగా మారాయి. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం హైలో బిహెచ్ఎల్ ఉద్యోగులు నిరాహార దీక్ష చేపట్టారు. పటాన్చెరువు మండలం ఇంద్రేశం సమీపంలో ఇల్లు నిర్మించి ఇస్తామని ఎలైట్ హౌసింగ్ సొసైటీ బిల్డర్ శివప్రసాద్ సంయుక్తంగా బిహెచ్ఎల్ ఉద్యోగుల వద్ద డబ్బులు వసూలు చేశారు. ఎలైట్ సొసైటీ కార్యాలయం ముందు బిహెచ్ఎల్ ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. 5 సంవత్సరాలుగా పోరాడుతున్న బిల్డర్ ఎలైట్ సొసైటీ స్పందించడం లేదని బాధితులు వాపోయారు. ఇప్పటి వరకు ల్యాండ్ రిజిస్ట్రేషన్ లేదు, కనీసం ఇల్లు కూడా లేదు. 38 లాక్స్ కి ఇల్లు కట్టిస్తా అన్నాడు వితిన్ 2 ఇయర్స్. 2 ఇయర్స్ అయిపోయింది, 3 ఇయర్స్, 4, 5, ఇప్పుడు 5 ఇయర్స్ కంప్లీట్ అయ్యి 6 ఇయర్స్ అవుతుంది. ఇప్పటి వరకు ల్యాండ్ కూడా రిజిస్ట్రేషన్ చేయలేదు. 38 లాక్స్ కి ఇల్లు కట్టిస్తా అన్నాడు. అదే 38 లాక్స్ కి ఇప్పుడు ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేస్తా అన్నాడు. కొంతమంది చేసేసిండు, ఇంకా కొంతమంది చేయాలి. 59 మెంబర్స్ ఇంకా పెండింగ్ ఉన్నారు. కర్నూలు జిల్లా పత్తికొండ మండలం బుగ్గతాండా గ్రామంలో స్పెషల్ సబ్ టీం నాటు సారా స్థావరాలపై రైడ్స్ చేయగా బుగ్గతాండాకు చెందిన గ్రామస్తులు స్పెషల్ టీం ఎస్ఈబిఏఎస్ఐ స్పెషల్ పోలీసులపై దాడులు చేశారు. రైడ్స్ కి వెళ్లిన సిబ్బందిపై మూకుమ్మడిగా నాటుసారా తయారీదారులు దాడులకు పాల్పడ్డారు. ఈ విషయం తెలుసుకున్న పత్తికొండ పోలీసులు దాడులు చేసిన వారిని అదుపులోకి తీసుకున్నారు. దాడిలో స్పెషల్ సబ్ టీమ్ ఆర్ఎస్ఐకి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన ఆర్ఎస్ఐ ఓబులేసును ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. నల్గొండ జిల్లాలో దొంగల ముఠ హల్చల్ చేసింది. బృందావన్ కాలనీ విశ్వనాథ్లో దొంగలు చోరీలకు పాల్పడ్డారు. లక్ష్మీ నివాస్ అపార్ట్మెంట్ లో 4 ఇళ్ల తాళాలు పగలగొట్టారు. సీసీ కెమెరాలో రికార్డ్ అయిన దొంగల ముఠ కదలికల దృశ్యాలు చూసి అక్కడి ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. రాత్రి వేళల్లో మారణాయుధాలతో తిరుగుతున్న ఈ ముఠాను అంతరాష్ట్ర దొంగల ముఠాగా పోలీసులు అనుమానిస్తున్నారు. పంట దిగుబడికి నకిలీ మందులు ఇవ్వడంతో వరి పంట ఎండిపోయిందని యాదాద్రి భువనగిరి జిల్లా కాచారంకి చెందిన రైతు చంద్రమౌళి వాపోయాడు. ఫెర్టిలైజర్ షాప్ యజమాని ఇచ్చిన మందులను పంటపై పిచికారీ చేయగా వరి పంట పూర్తిగా ఎండిపోయిందని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. నకిలీ పురుగు మందులు ఇవ్వడంతోనే తన పంట పూర్తిగా ఎండిపోయిందని, నష్టపరిహారం చెల్లించాలని బాధిత రైతు డిమాండ్ చేస్తున్నారు. నా పేరు దడిగ చంద్రమౌళి అని నేను ఒక రైతును. ఒక ఎకరం నాకున్నది ఒక ఎకరం పొలం నాటు పెట్టాను. పెట్టిన కొద్ది రోజులకు ఆలేరులో లక్ష్మీనరసింహ పట్లేరు షాప్ అని, ఆయన పేరు రాజేశ్వర్ సేటు, ఆ షాపుకు పోయాను ఆలేరులో పట్లేరు షాప్కు. లక్ష్మీనరసింహ పట్లేరు షాప్ పోయి సేటుకి ఇట్లా వరి మందు ఏం కొట్టాలని అడిగాను. అడితే ఓ పలాని మందు తీసుకుపోయి కొట్టుపో, చాలా బాగుంటుంది, దిగుబడి బాగొస్తుంది అని కూడా చెప్పాడు. చెప్తే తీసుకొచ్చి నేను నమ్మి తీసుకొచ్చి కొట్టాను. కొట్టిన 3-4 రోజులకే వరి మొత్తం ఎండిపోయింది. మొత్తం మనం మంట తగలబెట్టినట్టుగా అయిపోయింది, వరి మొత్తం ఎండిపోయింది. సేటు ఇట్లా వరి
శ్రీశైల మహాక్షేత్రంలో భ్రమరాంబ అమ్మవారికి వార్షిక కుంభోత్సవం సాత్విక బలి ఘనంగా జరిగింది. గ్రామదేవత అంకాలమ్మకు ప్రత్యేక పూజలు చేశారు భక్తులు. అటుపై భ్రమరాంబికాదేవికి ఏకాంత పూజలు, నవవరణ, త్రిశతి కడ్గమాల, అష్టోత్తర కుంకుమార్చన, పారాయణాలు నిర్వహించామని దేవస్థానం ఈవో లవన్న తెలిపారు. ఆలయ సాంప్రదాయం ప్రకారం రజకుని ఆధ్వర్యంలో శ్రీచక్రం వద్ద స్థలశుద్ధి చేశారు. ఆ తర్వాత ముగ్గులు వేసి పూజలు చేశారు. 100 కేజీల పసుపు కుంకుమలతో ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు, అర్చక వేద పండితులతో ఈవో లవన్న శాంతి ప్రక్రియను పూర్తి చేశారు. సుమారు 4,000 గుమ్మడికాయలు, 2,000కు పైగా కొబ్బరికాయలు, 100,000కు పైగా నిమ్మకాయలతో పూజలు చేశారు. ఉభయ తెలుగు రాష్ట్రాల దాతలు అందించిన నిమ్మకాయలు, గుమ్మడికాయలతో అమ్మవారి ఆలయ సింహ మండపం వద్ద సాత్విక బలి సమర్పించారు. ప్రతి ఏటా చైత్రమాసం పౌర్ణమి తర్వాత కుంభోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి జీ తెలుగు న్యూస్. నిజం నిక్కచ్చిగా.